సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ క్రమంలోనే మూసి ప్రచారణ చేయండి, పేదల ఇండ్లు కూల్చకండి అనే నినాదంతో మూసి పరివాహక ప్రాంతంలో బీజేపీ మూసి నిద్ర కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఈ రోజు మూసి ప్రాంతంలో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసి పరిధిలోని బస్తీ వాసులతో మమేకం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు ఈ రోజు మూసి పరిధిలోని బస్తీ వాసులతో మమేకం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రసూన, ఒకవైపు ప్రభుత్వం పునర్జీవనం పేరుతో మూసి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్తుంది, మరోవైపు అందుకు భిన్నంగా రాష్ట్ర బీజేపీ మూసి పునర్జీవం చేయండి కానీ మూసి పక్కల ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లను కూల్చొద్దండి అంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి మూసి పైన మూసి పరివాహక ప్రాంతాలను సందర్శించింది, అక్కడ ఉన్న ప్రజల బాగోగులు కూడా తెలుసుకున్నది, అక్కడ ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం బీజేపీలో ఉంది. గత కొన్న నుంచి కూడా మూసి పైన వివిధ రూపాలలో పోరాటాలు చేస్తూ వస్తుంది. ఇవాళ భిన్నంగా మూసి బస్తీ నిద్ర పేరుతో ఇవాళ బీజేపీ ఒకరోజు నిద్రపోతుంది. బస్తీ ఆయా బస్తుల్లో దాదాపు 20 చోట్ల మూసి పర్యాక ప్రాంతాల్లో 20 చోట్ల ముఖ్య నేతలు, రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అట్లనే కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్తో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ ఒక్కరోజు ఆయా బస్తీల్లో మూసి పక్కనే నిద్రపోయే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ముందు నుంచి కూడా మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసి ప్రక్షాళన జరగాలి, మూసి ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా, కానీ మూసి పరివాహక ప్రాంతాల్లో మూసి పక్కన ఉన్నటువంటి పేదల ఇండ్లను కూల్చకుండా మూసి ప్రక్షాళన జరపండి అంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఉన్న 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో పాదయాత్ర కూడా చేపట్టింది, మూసి ప్రక్షాళనకు శ్రీకారం కూడా చుట్టినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఖచ్చితంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో మూసి పరివాహక ప్రాంతాల్లో, అక్కడ రిటైనింగ్ వాళ్ళు నిర్మించి ఇళ్లను కూల్చకుండా అభివృద్ధి చేయండి అనేది బీజేపీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పటివరకు ఎలాంటి డిపిఆర్ కూడా లేదు, ఆ డిపిఆర్ కూడా స్పష్టంగా లేదు. ఒకవేళ డిపిఆర్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది అనేది పబ్లిక్ డిమాండ్లో పెట్టాలి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి, మూసిపైన చర్చలు జరపాలి, పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే మూసి అభివృద్ధి చేయాలి, ప్రజల ఇండ్లను ఏమాత్రం కూల్చకుండా ముందుకు వెళ్ళాలనేది బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే సవాల్ ఉందో, మూసి పరివాహక ప్రాంతాల్లో మీరు నివసిస్తారా అనే ఏదైతే సవాల్ ఉందో ఆ సవాల్ను మేము ఈరోజు బీజేపీ స్వీకరించి ముందుకు వెళ్తున్నామని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ 20 చోట్ల మూసి పరివాహక ప్రాంతాల్లో 20 చోట్ల బస్తీ నిద్ర ఆ పేరుతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా మూసి ప్రక్షాళన చేయండి కానీ పేదల ఇండ్లను కూల్చొద్దండి అంటూ నినాదంతో ఇవాళ 20 చోట్ల ప్రజల్లో ఏదైతే మూసి పక్కన ఉన్నటువంటి ఇండ్లలో బస చేస్తున్నారో అక్కడే వారిలోనే భోజనం చేస్తారు, వారిలోనే పడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన పేరుతో ఇండ్లను కూలిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తామనేది అయితే బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి ముందు నుంచి కూడా మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో ముందు నుంచి కూడా నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూల్చడం సరైనది కాదనేది కూడా బీజేపీ ముందు నుంచి చేస్తుంది. ఇక మూసి ప్రక్షాళనకు పునర్జీవనం కోసం ఇప్పటికే సియోల్ నగరాన్ని సందర్శించారు ఇటు ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించిన టీం మొత్తం కూడా ఆ సియోల్ కొరియాలో ఉన్నటువంటి సియోల్ నది ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే తెలంగాణలో మూసి ప్రక్షాళన పునర్జీవనం ఉంటుందనేది ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో త్వరలోనే మూసి పైన ఖచ్చితంగా ఒక డిపిఆర్, సమగ్రంగా ఒక డిపిఆర్ తీసుకువచ్చి అందరి అభిప్రాయాల మేరకే మూసి ప్రక్షాళన చేయబోతున్నాం అనేది కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం ఉంది. దీని మీద వచ్చే నెలలో కూడా పూర్తి స్థాయిలో నల్గొండ నుంచి చార్మినార్ వరకు మూసి పర్యాటక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో
పాదయాత్ర చేపట్టి అక్కడున్న మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. వెంకట్, ఈ మూసి నిద్ర కార్యక్రమంలో మొత్తం ఎంతమంది ముఖ్య నాయకులు పాల్గొనబోతున్నారు? మొత్తము మూసి పర్యాటక ఏదైతే మూసి పరివాహక ప్రాంతాల్లో మొత్తం దాదాపు 20 చోట్ల ఈ ప్రాంతాలు సెలెక్ట్ చేసింది. దాదాపు అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ రాజ్యసభ్యుడు లక్ష్మణు, అట్లనే ఎల్బీ నగర్లో ఈటల రాజేందరు, ఇటు రాజేంద్ర నగర్ డివిజన్లో కొండ విశ్వేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఇట్లా ముఖ్య నేతలు ఏదైతే మూసి పరివాహకం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లే ముఖ్య నేతలు అందరూ కూడా ఇవాళ 20 చోట్ల బస చేయబోతున్నారు. ప్రజలు అక్కడ పడుతున్న అవస్థలు ఏంది, నిజంగా అక్కడ మూసి పరివాహక ప్రాంతాల్లో బతకలేని పరిస్థితులు ఉన్నాయా, నిజంగా ఉంటే గనక దాని మీద కూడా సమగ్రమైన ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకు అందిస్తాం. కానీ ఖచ్చితంగా మూసి ఏదైతే ఆనుకొని ఉన్న ఇండ్లను గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి, నిర్మించుకున్నారు. పేదల కళా ఇల్లు అనేది బీజేపీ ముందు నుంచి చెప్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లను కూల్చకుండా అక్కడ ఒక రిటైనింగ్ వాళ్ళు నిర్మించి ఎన్ని కిలోమీటర్ల మేర మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు గుర్తించి ఆ ప్రాంతం మొత్తం రిటైనింగ్ వాళ్ళు నిర్మించి అభివృద్ధి జరపాలనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సవాల్ని స్వీకరించి ఇవాళ మూసి నిద్రపోతున్నామనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఆయా ప్రాంతాల్లో బీజేపీ ఎంచుకున్న 20 ప్రాంతాల్లో ముఖ్య నేతలు అందరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో పరిశీలించి అక్కడే ఇవాళ నిద్రపోయే పరిస్థితులు అయితే బీజేపీ చూస్తుంది. అందులో భాగంగా ఇవాళ ముఖ్య నేతలతో పాటు అందరూ కూడా ఇవాళ 4 గంటల నుంచి రేపు 9 గంటల వరకు మూసి నిద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు మీడియాతో కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణు, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు తక్షణ ఆర్థిక సహాయం కింద 25,000, అట్లనే వడ్డీ లేని రుణాలు, అట్లనే ఆ పిల్లలకు కుటుంబాలకు పిల్లలకు ఉచిత విద్య చదివించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. కానీ ఇవన్నీ ఉండగా కూడా బీజేపీ ఈ పద్ధతి సరైనది కాదు, ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలు ఇండ్లకు గూలిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో అక్కడ ప్రజలకు న్యాయం జరిపిన తర్వాతనే మీరు మూసి ప్రక్షాళన జరపండి, లేదంటే ఒక రిటైనింగ్ వాళ్ళు నిర్మించి ఆ ప్రజలకు న్యాయం చేయండి అనేది బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి ఎక్కడ దాకా పోతుంది ఈ మూసి. ఒకవైపు పునర్జీవనం అని ప్రభుత్వం అంటుంది, కానీ పునర్జీవనం పేరుతో పేద ప్రజలను ఇండ్లను కూల్చొద్దండు ఒకవైపు బీజేపీ చెప్తుంది. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా పరిశీలించారు, సందర్శించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎక్కడ దాకా వెళ్తుంది మూసి పునర్జీవమా, లేకపోతే మూసి పునర్జీవం పేరుతో కూలుస్తున్న ఇండ్లకు సంబంధించి అడ్డుకుంటున్నామంట ప్రతిపక్షాల తీరు ఎక్కడ దాకా వెళ్తుంది, ప్రభుత్వము వర్సెస్ బీజేపీ అనేది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది అయితే చూడాలి ప్రసూన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.